విశాఖలో చంద్రబాబు గారి ప్రజా చైతన్య యాత్రకు చుక్కెదురైంది. కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటకి రాకముందే ప్రజాగ్రహం పిల్లుబికింది. ఒక్కసారిగా ఆందోళనకారులు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఆయనకి భద్రత కల్పించలేని దృష్ట్యా బయటికి రానివ్వలేదు. కాసేపు అక్కడే గందరగోళ వాతావరణం జరిగింది. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలకు, మరోపక్క వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, అలాగే గందరగోళం జరిగింది. వాస్తవానికి ఎప్పుడైతే మూడు రాజధానుల ప్రకటన చేశారో ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటనకు సంబంధించి, అలాగే ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఒక్కసారిగా ఉత్తర ఆంధ్రకు పైనవైన చంద్రబాబు గారు ముందు నుంచి ఇప్పుడు సడన్గా ఎందుకు ఈ సాహసం చేస్తున్నారు చంద్రబాబు గారు అనే ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ పచ్చూరులో, ప్రకాశం జిల్లా పచ్చూరులో మొదలుపెట్టిన యాత్ర తర్వాత చిత్తూరు వెళ్ళింది, తర్వాత చిత్తూరు కుప్పం నియోజకవర్గంలో యాత్ర చేశారు, అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా కొంచెం గ్యాప్ తీసుకొని ఉత్తరాంధ్ర పర్యటన చేశారు. రెండు రోజులు షెడ్యూల్ యాక్చువల్గా ఉత్తరాంధ్ర పర్యటనలో. అయితే ఊహించని విధంగా, అంటే ఇంత ప్రజాగ్రహం పెళ్ళిబుక్కిద్ది ఆయనకి, ఎయిర్పోర్ట్లోనే నిరసనకారులు అడ్డుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఊహించండ్రు. కానీ ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర నేతలు స్వాగతిస్తున్నారు అనడానికి ఈరోజు జరిగిన ఈ గందరగోళం, ఈ గలాటే నిదర్శనం. అయితే వెంటనే పోలీసులు మాత్రం చంద్రబాబు గారిని అదుపులో తీసుకోవడం జరిగింది, ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక నోటీస్ అయితే ఇచ్చారు పోలీసులు, నోటీస్ ఇచ్చి మీకు భద్రత కల్పించలేని కారణంగా ముందస్తు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అదుపులోకి తీసుకున్నారు. అయితే చాలాసేపు చంద్రబాబు గారు అక్కడే బయట ఇచ్చారు. చంద్రబాబు గారితో పాటు ఆయన అనుచరులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే ఈ ప్రజా చైతన్య యాత్ర పేరుతో అధికార పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేందుకు మొదలుపెట్టిన ప్రయత్నంలో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వ్యతిరేకం రావడం, అది ఈ స్థాయి నిరసన రావడం నిజంగా ఊహించని ఘటనే అని చెప్పుకోవాలి. ఇలాంటి సందర్భంలో ఉత్తరాంధ్రలో పర్యటన కొనసాగించలేరు, అలాగని మళ్ళీ తిరిగి వెనక్కిలా రాలేరు. ఆ నేపథ్యంలోనే చాలాసేపు అక్కడే బైఠాయించి గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక ఊహించిన దెబ్బే అనాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఫస్ట్ టైము ఈ రాజధాని ప్రకటన తర్వాత మొన్నటి వరకు అమరావతిలో రైతుల తరపున ఆందోళన చేసి ఫస్ట్ టైము ఉత్తరాంధ్ర వెళ్ళారు. అక్కడ ఎంతో కొంత సానుకూల స్పందన వస్తుందని అనుకున్నారు. కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆయనకి ఎదురయ్యింది. అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైన సంఘటనను ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు పోలీసులు ఎలా అడ్డుకున్నారో ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది అని ఒకసారి గుర్తు చేసుకునేలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు. మొత్తం మీద ఎట్టకేలకు చంద్రబాబు గారి అరెస్ట్ కావడం, ప్రజా చైతన్య యాత్రకు ఉత్తరాంధ్రలో తీవ్ర అడ్డంకి కలగడం, ఇది ఒక కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. మరి ముందు ముందు ప్రజా చైతన్య యాత్ర ఏ విధంగా ఉత్తరాంధ్రలో కంటిన్యూ చేస్తారు, ఆ పర్యటనకు ఇక ముగింపు పలికినట్టేనా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.